హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్ మానియా యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక టిక్ టాక్ సుక్క గురించి మాట్లాడదాం. సో మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసుంటారు. సో చాలా చాలా కోపంతో, చాలా ఉద్రేకంతో ఉన్నారు అందరు కూడా. సో చాలామంది టిక్ టాక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మామూలుగా టిక్ టాక్ ఫేమస్ అయినప్పుడు సో కొంత ఫాలోవర్స్ రాగానే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎందుకో ఏమో అవలగనలాగా అంటే మిస్బిహేవ్ చేయడం, వేరే వాళ్ళతో నాకు ఫాలోవర్స్ పెరిగారు, నేను పెద్ద సెలబ్రిటీని అని ఫీల్ అవ్వడం. సో ఇలా అందరు కాదు, కొంతమంది అలా ఫీల్ అవుతూ ఉంటారు. సో అందులో మన సెలబ్రిటీ అనుకునే భార్గవ్. సో ఫన్ బకెట్ భార్గవ్ చాలామందికి తెలుసు, టిక్ టాక్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ. అది అయిపోయిన తర్వాత మోజోలో కానీ లేకపోతే రొపోసోలో కానీ ఇప్పుడు వీడియోలలో చేస్తూ ఉన్నాడు. అండ్ యూట్యూబ్ ఛానల్ ఉంది, అండ్ నిన్న మొన్న స్టార్ మాలో ఇలా చిన్న చిన్నగా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు. సో కామెడీ వీడియోలతో మెయిన్ వచ్చేసి మనకు అరటిపండ్లు అనే ఒక వీడియో చేశాడు, అరటిపండ్ల వీడియో అని చెప్పేసి ఒక స్కిట్ చేశాడు. సో దాంతో బాగా ఫేమస్ అయ్యాడు. సో లక్షలలో వ్యూస్ వచ్చినాయి. సో బాగానే తనకు తానుగా ఎంతో అంత కష్టపడో ఇష్టపడో తను చేశాడు, అయిపోయింది. బట్ ఈ కొంచెం ఫేమ్ రాగానే ఆటోమేటిక్గా కొంచెం చీడ పురుగు తిరుగుతూ ఉంటుంది తలకాయలో. సో ఆ చీడ పురుగు ఇప్పుడు ఆయన నాశనం చేసింది, లైఫ్ ఏ డెత్ చేసేసింది. సో అసలు ఏం జరిగింది ఏంది అనేది ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఈయన అసలైన పేరు వచ్చేసి చిప్పాడ భార్గవ్. ఇసంటోని చెప్పు తీసుకొని కొట్టాల. సో చెప్పు తీసుకున్నానే కాదు, ఇంకా చాలా చాలా మంచి మంచి శిక్షలు వేయాలి. ఇలాంటి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా ఒక 14 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి బలవంతంగా అండ్ గర్భవతిని చేసి సో నాకు సంబంధం లేదని చెప్పి వదిలిపెట్టుకోవడం, సో అది ఇప్పుడు మెడకు చుట్టుకొని ఇప్పుడు చేసిన పాపం ఊరికే పోదు కదా. సో ఇంటర్మీడియట్ పాప అమ్మాయి ఇంటర్మీడియట్ చేస్తుంది. సో ఎవరు ఏంటనేది నేను డీటెయిల్లోకి వెళ్ళాను, ఎందుకంటే ఒక అమ్మాయి జీవితంలోకి మనం ఎవరం కూడా ఇన్వాల్వ్ కావద్దు. ఎందుకంటే సో ఫోటోలు కానీ లీక్ చేసారు కానీ, ఆ వైరల్ చేసారు కానీ, ఆ ఫోటోలు పెడితే మాకు వ్యూస్ వస్తాయి కానీ అలాంటివి ఎప్పుడు చేయకండి, చీప్ ట్రిక్స్ పే చేయకండి. సో ఒక ఆడపిల్ల భవిష్యత్తు, ఇంట్లో మీ ఇంట్లో ఆడపిల్ల, ఒక చెల్లెనో ఒక అక్క ఉంటనో అక్క ఉంటనో మీరు ఏ విధంగా బిహేవ్ చేస్తారో, సో ఇలాంటి సందర్భాల్లో కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి మీరు కూడా వీడియోలు చేయాలి. సో దాన్ని మంచిగా చేయండి, వీడియోలు ఏం జరిగిందని అంతవరకు చేయండి కానీ సో ఆ వీడియోలు తీసి మళ్ళీ పెట్టడం ఇదంతా కరెక్ట్ పద్ధతి అయితే కాదు. ఓకేనా? ఈ చిప్పాడ భార్గవ్కి ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ చేసింది అమ్మాయి. సో ఈ టిక్ టాక్లోనే పరిచయం. సో ఆ పరిచయం కాస్త మామూలుగా అక్క చెల్లెలు అంటే అన్న చెల్లెలు లాగా బిహేవ్ చేస్తారు అందరి ముందు, బట్ కాదా కాకపోతే అది వెనకాల వచ్చేసి సో తన్ని లోపరుచుకొని తన మాయమాటలు చెప్పి ఏమో ఒక రకంగా మాయమాటలు చెప్పి తను కడుపు చేసి సో రేప్ చేసి కడుపు చేసి ఇప్పుడు వదిలిపెట్టాడు. సో ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తెలిసింది విషయం. తెలిసిన తర్వాత వాళ్ళు విశాఖపట్నంలో పెందుర్తి పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే హైదరాబాద్లో, తను ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాడు, సో భార్గవ్ ఆ భార్గవ్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశాడు. సో ఇది టోటల్గా మనకు జరిగిన సీన్ ఇది. కానీ ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తారు అంటే మనం చిన్న ఫేమస్ రాగానే, చిన్న ఫేమ్ రాగానే, ఒక 1000 సబ్స్క్రైబర్లు రాగానే, ఒక 1000 ఫాలోవర్స్ రాగానే ఇక నేను చేతిలో ఉండా ఊరంతా టెంట్ వేస్తా అంటే కాదు కదా. సో మనం చాలా పద్ధతిగా ఉండాలి, ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలని ఒక చిన్న వాల్యుబుల్ మాటని కానీ ఆ పదం ఏదైతే ఉంటుందో దానికి ఎవరు కూడా కట్టుబడి ఉండరు ఇలాంటి వాళ్ళు. సో చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలలో శివ చేసిన ఇంటర్వ్యూలో నేను చూడడం జరిగింది, నేను ఉమెనైజర్ అని చెప్పేసి. సో ఉమెన్స్కి ఏమాత్రం కూడా అందరిని వాడుకోవాలి చేసుకోవాలి అనే ఫీలింగ్తో మాట్లాడడం కానీ, సో అసలు ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం కానీ ఆ ఇంటర్వ్యూలో నేను చూసిన కొన్ని ఇంటర్వ్యూలో, సో ఆ మాటలు కానీ అవన్నీ చూస్తుంటేనే అర్థమైపోయింది. సో మనిషి ఎన్ని రోజులు ఎక్కువ రోజులు కొంచెం తొందరపాటు ఎక్కువ, దాని దూకుడుదనం ఎక్కువ అని అనిపించింది. బట్ ఏదైనా సరే ఈ విధంగా ఈరోజు కొని లైఫ్ మొత్తం నాశనం చేసేసుకున్నాడు. సో ఒక జీవితము మనము ఒక కష్టపడి ఎంత సాధిస్తామో, సో ఇప్పుడు తను కూడా ఊరికనే ఎవరైనా కామెడీ చేయాలన్నా ఏం చేయాలన్నా తన వెనకాల ఎన్నో కష్టాలు ఉంటాయి, బట్ దాన్ని ఎందుకు కాపాడలేకపోతున్నారు, ఇలాంటి పిచ్చి పిచ్చి బిహేవియర్ ఎందుకు చేస్తున్నారు, అనవసరంగా జీవితం ఆగమైపోయింది. ఇప్పుడు పెందుర్తి పోలీస్ స్టేషన్ అంటే వైజాగ్లో ఎఫ్ఐఆర్ నమోదైంది, పోక్సో చట్ట ప్రకారం 2012 యాక్ట్ కింద. సో ఇప్పుడు రిమాండ్ తరలించారు 14 రోజుల పాటు. సో ఇప్పుడు ఇది ఏమని చెప్పు, లైఫ్ అంతా ఆగమైపోయింది. ఎవరైనా వచ్చి చూసినా మళ్ళీ ఒకవేళ రిలీజ్ అయిన యాక్చువల్గా లైఫ్ లాంగ్ యావజ్జీవ కారాగార శిక్ష ఉంటుంది దిశ యాక్ట్ ప్రకారం అయితే. బట్ చూడాలి, ఇంకా ఏదైనా దీనికి సంబంధించిన ఏదైనా న్యూస్ ఉంటే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను మళ్ళీ కూడా. కానీ ఇలాంటి వీడియోలు చేయాలన్న బాధ అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిండు, సో నాశనం చేసి నాకు సంబంధం లేదన్నట్టు ఉండడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని చట్టరీత్యా ఏం చేయాలో దాని ప్రకారం వెళ్ళుంటే మంచిగా ఉండేది. సో నాకు తెలిసి ఈ అమ్మాయిలు 18 సంవత్సరాలు లోపున్న అమ్మాయిలకు వాళ్ళకి లోకజ్ఞానం కానీ మాటలు కానీ సో ఆ తెలివి కానీ కంప్లీట్గా రాదు.
సో ఆ దూకుడుతనం కానీ ఆ ఎవరన్నా మంచిగా రెండు మాటలు తీయతీయగా రెండు మాటలు అబ్బాయిల వచ్చి మాట్లాడగానే ఆడు ఏదో ఏది చెప్తే అది అది వినడం కానీ నేను సినిమాకి తీసుకోవద్దంటే సినిమాకి రావడం కానీ సో ఏది చెప్తే అది వినడం ఆ రకంగా ఉంటారు. సో 18 సంవత్సరాల తర్వాత కొంచెం మెచ్యూర్డ్ వస్తుంది, ఏం చెప్పినా ఏం చేస్తున్నాం, నిజంగా వాడు చెప్పింది కరెక్టా కాదా అనేది కొంచెం ఆలోచించే శక్తి ఉంటుంది. కానీ 18 ఏళ్ళలోపు ఏం చేసినా కానీ కొంచెం మెచ్యూర్డ్గా వ్యవహరించరు. సో ఆ మాటలనే వీడు క్యాచ్ చేసుకొని నేనేం చెప్తా చేస్తుంది కదా, నేను అవకాశాలు ఇచ్చాను కదా, సో నాతోనే ఉంటుంది కదా అని చెప్పేసి పైకి అందరికీ చెల్లెలాగా వ్యవహరించి లోపల చేసే పనులన్నీ అడ్డమైన పనులు చేసి ఇప్పుడు కటకటాల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. సో ఇది ఇదేం చెప్తుంది జనాలకి, మనం ఏం చెప్తున్నాము ఇప్పుడు, మనం ఒక సెలబ్రిటీ స్థాయిలోకి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పాలి, మన వల్ల ఇంకా ఇద్దరు నేర్చుకోవాలి, 10 మంది నేర్చుకోవాలని ఉండాలి కానీ సో 10 మంది ఖరాబ్ అయ్యే విధంగా మాత్రం ఏ పని చేయకూడదు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఎప్పుడు కూడా చేయొద్దు. ఏదన్నా సమస్య జరిగినప్పుడు ఏదైనా ఉన్నప్పుడు కూలంకషంగా ఆలోచించండి, మనం ఏం చేస్తున్నాం, ఏంటి మందు తాగినా ఏది తాగినా ఎట్లా ఏది తాగినా ఏం చేసినా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ దాటినాం అనుకోండి లైఫ్ అనేది డెత్ అయిపోతుంది. ఇప్పుడు ఇంత కష్టపడి వచ్చావు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలలో వచ్చి ఎన్ని సంవత్సరాలు అన్నా కానీ, కానీ ఎంతసేపు క్షణకాలం పాటు సోషల్ మీడియాలో నీ గురించి ఎంత మాట్లాడుతున్నారు, టీవీలోకి వచ్చింది, న్యూస్ పేపర్లకు వచ్చింది, హెడ్లైన్లకు వచ్చేసింది, అంత లైఫ్ అంతా ఆగమాగం అయిపోయింది. సో నేను ఇప్పుడు తూ అనవాడే కానీ ఇంకోటన్నా నిన్న ఏమన్నా ఆ మంచోడు భార్గవ ఎవరన్నా అంటారా, సో ఎందుకు ఆ విధంగా చేసుకోవడం, ఇలాంటి వాళ్ళకైతే మంచి గట్టిగా శిక్షలు పడాలి మళ్ళీ మళ్ళీ చేసుకోకుండా. సో ఇలాంటి ఒక అమ్మాయిని రేప్ చేసి వాడుకొని వదిలేయడం అంటే అది మామూలు విషయం కాదు. సో అది 14 సంవత్సరాల అమ్మాయి అని అంటున్నారు, అది 14 సంవత్సరాల అమ్మాయే, అందులో డౌటే లేదు. ఇంటర్మీడియట్ ఉంది అమ్మాయి, ఇంటర్మీడియటే. సో అన్ని తెలిసి, తెలియకైతే అస్సలు కాదు, అన్ని తెలిసి కావాలని చేసిన సందర్భమే కానీ, తెలియక నేను నాకు తెలీదు, నేను చూసుకోలేదు, నేను తాగి ఉన్నా, ఇవన్నీ కథలు కాదు, ఇవన్నీ కావాలని చేసిరు. ఒక్కరోజు తెలియదు, 2 రోజులు, ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్న నాటకము, ఏదో ఒక్క రోజులోనే అయిపోయింది రేప్ చేసినని కాదు. సో చాలా లాంగ్ డేస్ నుంచి జరుగుతూ ఉంది. సో అమ్మాయిని ఇలా విధంగా మోసం చేసే భాగంలో భార్గవ చాలా దిట్ట నాకు తెలిసి అయితే. సో అందుకనే కొంచెం ఇప్పుడు 18+ ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా తెలివి వస్తుంది, వాళ్ళకు కూడా మెచ్యూర్ ఉంటుంది. సో ఈయనతో కూడా సరి సమానంగా మాట్లాడడానికి నిజంగా ట్రాప్ చేస్తున్నాడా, మమ్మల్ని వాడుకుంటున్నాడా, నిజంగా లవ్ చేస్తున్నాడా, ఇవన్నీ కూడా కొంచెం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. 14 సంవత్సరాల అమ్మాయి ఏముంటుందా, ఏం చూసి నువ్వు అమ్మాయిని ఆ విధంగా చేయడం జరిగింది. సో ఏదేమైనా ఇలాంటి ఖచ్చితంగా మంచి శిక్ష పడాలి, మళ్ళీ బయటికి రాకుండా అయితే చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు 100 సార్లు ఆలోచించండి, అది మంచి పన చెడు పన, ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి. అమ్మాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, ఒక మగవాడు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, వాడు ఏం చేసి ఫ్లడ్ చేస్తున్నాడా, లేకపోతే నమ్మించి మోసం చేస్తున్నాడా, ఏంటి ఏంది అనేది ఖచ్చితంగా మీరు ఒక్కటికి 100 సార్లు ఆలోచించి ముందడుగేయండి. మీకు తెలియకపోతే ఇంట్లో వాళ్ళకి చెప్పండి అంతేగాని. సో ఇలాంటి జరిగినప్పుడు, సో అమ్మాయి ఇప్పుడు అమ్మాయికి చేసేటప్పుడు ఆమె నిజంగానే ఆమె ఇష్టపూర్వకంగానే చేసింది, నష్టపూర్వకంగానే చేసిందని ఇంకా సమర్థించడు కాదు. సో వాళ్ళు జనరల్గా మేజర్ మైనర్ అంటే ఏంటిది, మైనర్ అంటేనే తెలియదు, తెలిసి తెలియక చేసేదాన్నే మైనర్ అంటారు. సో మేజర్ అని ఎందుకు అంటారు, మేజర్ అయితే మనకు పోలీస్ స్టేషన్లో కేసైనా అని. సో తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నా ఒప్పుకపోయినా మేజర్ పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమే ఉండదు, ఎలాంటి కేసు కూడా ఉండదు. సో అందుకనే మేజర్ మైనర్ అని ఏడుస్తారు, అందుకనే మేజర్ మైనర్ అని చెప్పేసి చెప్తారు. సో అందుకనే ఈ తేడా ఉంటుంది. ఈ మైనర్ అంటే ఏంటంటే లోక జ్ఞానం తెలియదు, కొంచెం మైండ్ మెచ్యూర్డ్ ఉండదు, కాబట్టి కొంచెం ఆలోచించండి. సో ఊరికనే పప్పులో కాలేసినట్టు ఆడవాళ్ళు కొంచెం ఒకటికి 2 సార్లు ఆలోచించండి. మాయ మాట అని చెప్పి బాగుంది కదా, తీయతీగా మాట్లాడుతున్నాడు కదా, మంచోడే కదా అని మాత్రం అనుకోకండి, ఓకేనా. సో ఇప్పుడు ఏమని చెప్పు, ఉత్తి పుణ్యానికి లైఫ్ అంతా ఆగం చేసుకుంటూ ఊచలు లెక్క పెడుతున్నాడు పోలీస్ స్టేషన్, అది ఎఫ్ఐఆర్ బుక్ అయింది, రిమాండ్ తరలించారు, లైఫ్ అంతా డెత్ అయిపోయింది. ఇంకేముంది అక్కడ, ఎవడు ఇప్పుడు చూసినా తూ అని ఉంచుతాడు. అవసరమా, మనకు అవసరమా, నీ యుద్ధం ఒక చిన్న పిల్ల మీద చూపిస్తావా, చేసింది చేసి ఇంకా తప్పించుకొని తిరుగుతున్నావు. ఇవాళ అరెస్ట్ అయిపోయినా, మొన్న 18 తారీఖు అరెస్ట్ అయ్యింది, అటు చదివింది ఎంత, మళ్ళీ పదైనా సరే. ఇప్పుడు జనరల్గా అందరితో పాటు ఇప్పుడు చదవనోడు అనికి ఏం తెలియదు, ఏదో ఏషియంట్ ఎక్కడ అయిందని అంటే అది వేరు. నువ్వు అన్ని తెలిసి లోకజ్ఞానం తెలిసి టిక్ టాక్లో ఒక స్టేజ్కి వచ్చి ఇంతమంది 40-50 లక్షల ఫాలోవర్స్ ఉండి ప్రతి స్టేజ్లో మంచి పేరు తీసుకొచ్చుకుంటూ చిన్న విషయాల్లో ఏం ఆలోచిస్తారో నాకు అర్థమే కాదు. సో ఏదేమైనా సరే ఇట్లాంటి వాళ్ళు మాత్రం మంచి శిక్షలు పడాలి, బుద్ధి రావాలి. సో ఏదేమైనా సరే అది వాడెవ్వడైనా సరే, అది మనోడైనా మందైనా సరే, శిక్షనే, దాంట్లో తిరిగేలేదు, ఓకేనా. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, వందే మాతరం.